సీఎం కావాలని మా కోరిక అయ్యా. జగన్ గారు అది ఎందుకనేంటే మాకు అన్ని సౌపాయాలు ఇచ్చేశారు. ఆరోగ్యశ్రీ గాని ముసలోళ్ళ డబ్బులు గాని రైతు భరోసా గాని మరి పిల్లల చదువులన గాని ఏయైనా మాకు అనిదీనంగా మా ఇళ్ళకి వస్తుంది కాబట్టి మాకు మళ్ళీ 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 సీఎం కావాలని ఆయనే కావాలని మేము మనస్ఫూర్తిగా ప్రయత్నం అయ్యా. చంద్రబాబు గారు వద్దయ్యా మాకు ఆయన అంటేనే మాకు ఎలర్జీ వస్తుంది జల. అవునయ్యా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులకి వర్కర్లకి అచ్చుంటోళ్ళకి ఆయన చేసుకొని ఆ 8000 కోట్ల అంతు లేకుండా దాచుకొని ఇయాలండ్లా దావులు గుడుచుకుంటూ బొనుకున్నాడయ్యా. దావులు కుడితే నాదే ఉపాణం నీదే ఉపాణం నీకు డబ్బు ఉంటుంది అదే పాడం కదా డబ్బు లేకపోయినా అదే పాడం కదా నాకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం చేస్తే కోర్టులు ఎందుకు జడ్జీలు ఎందుకు మరి వీళ్ళంతా ఎవరండి ఈ పోలీసులు ఎందుకు ఈ సీఎంలు ఎందుకు వీళ్ళంతా ఎందుకు అసలు మనకి అవసరం లేదు మాకు మళ్ళీ రాబోయే కాలానికైనా ఆయన బతుకున్నంత కాలం మళ్ళీ సీఎంగానే చూడాలని మాకు ఆ భయమ కోరిక ఆయన వస్తే కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాను బా ఆయన వా ఏదో గతి దోవలేక వాడు ఎక్కడ 4 సీట్లు సంపాదించుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వాడు ముగ్గురు పెళ్ళాలోడు వాడు ఏమి ఆల్తాడు అయ్యా దేశాన్ని అదయ్యా వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు అబ్బే వాడు దేశాన్ని వెళ్ళేవాడు కాదు జగన్ కూడా చాలా చాలా రోతమాలిన కోతలు పూసాడు. ఈసారి వచ్చి మధ్యలో మీటింగ్ పెట్టి చెప్పమను వాడిని తిత్తి తీసి తోలు మా చెప్పులు కాళ్ళు కుట్టుకుంటాం వైసీపీ రాని రావాలిగా ఇంకెంత దగ్గరలోకి వచ్చాం చూస్తాంగా మళ్ళీ. అవునండి ఎలక్షన్ లో జగన్ గారు ఓడిపోతారు అనుకుంటున్నారా? గెలుస్తారా? గెలుస్తాడు అనుకుంటున్నా. గెలుస్తాడా? గెలుస్తాడు. దేవుడు దయవల్ల గెలవాలని మా కోరిక. ఎందుకని జగన్ గారు అన్ని పనులు చేస్తాడు కదా అంతే. కాదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసినా గానీ గెలుస్తాడు అంటారా? గెలవాలనే కోరిక. వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తాం మేము అని అంటున్నారు. ఒక్కడే కదా జగన్ గారు? అవునయ్యా. ఈ టైం వీళ్ళిద్దరు కదా. అవును కదా. ఎలా ఉండబోతుంది అంటారు? ఇటుకి వెళితేనే బాగుండు అనిపిస్తుంది. దేవుడు దయవాలేమన్నా చేశాడా? అదిగో ఆయన మాట్లాడతాడు. మాకు చంద్రబాబు గారు అసలు మీకేమైనా చేశాడా అప్పుడు? చంద్రబాబు మేము ఎవరు? అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తున్నా కానీ ఆయన తిడుతున్నారు కదా. తిడిచేవాళ్ళు తిడతారులే. మేము తిట్టాము మా అభిమానం ఆయన ఫ్యాన్స్. మీరైతే జగన్ గారిని గెలిపించుకుంటారు? అంతే మా కోరిక. సరే సరే. పథకాలు కానీ పెన్షన్ కానీ ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ కానీ అభిమానం జగన్ గారు అంటే ఇష్టం. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రభుత్వం? మీకు నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? పర్లేదు, బాగానే ఉందన్న ప్రభుత్వం. జగన్ అన్న పరిపాలన బాగానే ఉంది. పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి. ఇబ్బంది లేదు. అమ్మ ఒడి పథకం కానీ ప్రతి ఒక్కటి బాగానే వస్తుంది. ఓకే, ఇబ్బంది లేదు. మరి నెక్స్ట్ ఎలక్షన్లో పార్టీల మధ్య పోర్ గట్టిగానే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అనే వస్తారు అనుకుంటున్నాను. జనసేన టీడీపీ అవన్నీ ఒట్టు మాట్లాడిన వాళ్ళు అన్ని తిరగటమే కానీ వాళ్ళు వచ్చిన ఈ ప్రజలను వేలేది లేదు, చేసేది లేదు. వాళ్ళు సినిమా తీసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారన్న? మేము డబ్బులు ఇస్తాము, పథకాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము. లేదు లేదు, అవన్నీ ఒట్టు మాట్లాడిన మాకు మొత్తం సకరంగా వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది, ఇబ్బంది లేదు అని వాళ్ళ బాగానే ఉంది. అన్ని పథకాలు బాగానే అవుతున్నాయి, పనులు బాగా అవుతున్నాయి, ఇబ్బంది లేదు మాకు. ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? అంత ముందులో ఉంది కదన్నా, ఇంత బాగా పరిపాలన చేయలే. ఇంత బాగా చేయలేదు. జగన్ అన్న బాగానే చేస్తున్నాడు. పట్టించుకున్నాడా పేదలకి? పర్లేదు, పర్లేదన్న, పర్లేదు, బాగానే చేస్తున్నాడు. పింఛను అమ్మ ఒడి వస్తుంది, పింఛన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి జగన్ గారు పార్టీ లేకుండా చేస్తాం మేము, నెక్స్ట్ మేమే గెలుస్తామని చెప్తున్నారు. అవన్నీ లేదు లేనా? అవన్నీ లేదు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అయ్యా, జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక యేసు ప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చేవాడు అనిపిస్తుంది. అవునా? ఏంటండి అంత? ముసలాళ్ళకి అయితే ఆదరు ఆయనే కదా అయ్యా, లేకపోతే మేము ఆండేవాడు? అంటే జగన్ గారు వచ్చిన కాడ నుంచి యేసు ప్రభు మళ్ళీ వచ్చినట్టు అంత ఇదిగా ఉంది మీకు?
పింఛన్ ఎత్తున్నాడు అండి, మాకు ఇంకేం కావాలి, ముసలాళ్ళ చేసుకోలేకపోతున్నాం, పింఛన్ ఎత్తున్నాడు. అది అది అంటే ఇప్పుడు పింఛన్ మీకు వాలంటీర్లు ఇస్తున్నారు, ఇంతకు ముందు ఎలా ఉండేది మరి? ఇంత ముందర పోయి పడికాపులు కాసి ఇప్పుడు తెచ్చుకునేవాళ్ళం పంచాయతీ కాడ పోయి. ఇప్పుడు అవన్నీ బాధ లేదుగా, 1వ తారీఖు ఫస్ట్ రాగానే లేవగొట్టిస్తున్నారు. అది సార్లు ఫస్ట్ తారీఖు రాగానే లేపి, ఇంతకు ముందు అసలు ఎప్పుడు లేదు ఈ విధంగా మీకు? మాకు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెబుతున్నానండి. అది ఓకే. నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఓడిస్తే ఓడిచ్చారు, మనం ఏం చేయగలుగుతాం వాళ్ళని? వాళ్ళు ఇదంతా మనం జగన్ గారే కావాలా? అది జగన్ గారే కావాలి. ఓకే, గెలిపించుకుంటారు. ఒకవేళ జగన్ గారు ఓడిపోతే చంద్రబాబు గారు వస్తే మళ్ళీ పథకాలన్నీ ఇస్తాడు అనుకుంటున్నారా? హీరో అన్ని కట్టే చంద్రబాబు గారు అన్ని కట్ చేస్తాడంట, కట్ చేస్తాడు శుభ్రంగా ఇవాళకి. అసలు చంద్రబాబు ఎట్టొస్తాడండి? ఆయన అవినీతి పడిపోయి బొక్కలు పోకుంటే అది. ఆయన నేనేం తప్పు చేయలేదు, జగనే కావాలని కేసులు పెట్టించాడు అని అంటున్నారు. అదేం కాదండి, జగన్ గారు ఎందుకు పెట్టిస్తాడు? ఆయన పెట్టించినప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఏం గలాట్ చేయలేదుగా, ఈయన ఉండడానే అంత గలాట్ చేస్తున్నారు కమ్మోళ్ళు ఉండవాళ్ళు. మరి ఏది చేసినా మీరైతే జగన్ గారికే సపోర్ట్ చేస్తారంట? అదేనండి కరెక్ట్. నమస్కారం అమ్మా, ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది అయ్యా. మంచిగా చేస్తున్నాడా? చేస్తూనే ఉన్నాడు. రౌడీజం చేస్తున్నాడు, గూండాయిజం చేస్తున్నాడు అని అంటున్నారు కదా? ఎవరు చెప్పలేదయ్యా, బాగానే ఉంది. అసలు ఆయన వచ్చిన తర్వాత మీకేమేమి అందాయి, ఎలా ఉంది పథకాలు ఇవన్నీ? మాకు అనుకున్నా అనుకున్నట్టు జరుపుతున్నాడు, అంతకంటే ఎక్కువ జరుపుతున్నాడు. చెప్పిన చెప్పినాడు చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. సో ఊర్లో పిల్లలకి అమ్మఒడి కానీ మీకేమన్నా పనులు కావాలంటే చేయడం కానీ చేస్తున్నాడా? చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమేం చేశాడు మరి? ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? పిల్లలకి అమ్మఒడి లేదు కదా, మరి ఇప్పుడు అమ్మాయి 18 వేయలేదు కదా, 18 అనలేదు ఆయన యేసుడు అట్లాంటి అన్ని జరుగుతున్నాడు కాబట్టి ఆయన మంచివాడు. మరి మరి దాని గురించి మనం అనుకోవాల్సిందే. ఓడిపోతారంట కదా జగన్ గారు, ఎందుకు? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓడిస్తారంటే అసలు ఓడితే ఓడి ఏం చేద్దాం మరి, దానికి మనం ఏం చేస్తాము? అది వాళ్ళ చేతుల్లో ఉంది, బాగా చేస్తాము. దేవుడి చేతుల్లో ఉంటది కదయ్యా, బాగా చేస్తాము, మమ్మల్ని గెలిపియండి అని అడుగుతున్నారు. మరి మీకు నమ్మకం ఉందా మళ్ళీ వస్తే వాళ్ళు చేస్తారని? నమ్మకమే. ఎవరు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు జగన్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, ఇస్తారా? మరి మాకేం చెప్పలేదు పవన్ కళ్యాణ్ వ్యవహారం, మాకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని మాకేం చెప్పాల. ఆయన అయింది, ఆయన చూసుకోమను. జగన్ గారే మీకు, జగన్ గారు అంటే ఎందుకు మీకు? మాకు అన్ని అభిమానాలు, మాకు ముసలోళ్ళని విద్యార్థుల్ని మరి 18 అంటే మరి అమ్మఒడి అంటే ఇట్లాంటివన్నీ మాకు అన్ని సహాయాలు చేస్తున్నాడు కాబట్టి మాకు ఆయనే కావాలనుకుంటున్నాము. అది చంద్రబాబు గారు ఏమో ఇవన్నీ చేయలేదుగా, ఇవన్నీ ఇస్తే ఇంకా ఏడ పెద్దోళ్ళు అయిపోతారో, నా మీద ఆడ తిరగబడతారోనని ఆయన ఇవ్వలేదుగా.